ఇండియన్ సినిమా గతంలో వరల్డ్ వైడ్ గా ఈ పేరు వినపడగానే బాలీవుడ్ అనేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అని, సౌత్ ఇండస్ట్రీ అనే పేరు వచ్చింది. పాన్ ఇండియా లెవెల్లోనే కాకుండా పాన్ వరల్డ్ కి రిలీజ్, రీజనల్ సినిమా చేరింది. ఈ ఘనత దక్కడం వెనుక ఎంతో మంది డైరెక్టర్స్, స్టార్స్, టెక్నీషియన్స్ కృషి ఉంది. ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని బాలీవుడ్ కలలో కూడా అనుకుని ఉండదు. అలాంటి ఒక రోజు వచ్చింది. సౌత్ ఇండస్ట్రీ ముందు బాలీవుడ్ తలవంచక తప్పలేదు. కానీ ఆ అక్కసును ప్రతి అంశంలో అవకాశం దొరికినప్పుడల్లా చూపిస్తూనే ఉంటారు. తాజాగా అంబానీ వేడుకల్లో షారుఖ్ ఖాన్ చూపించినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా హద్దుల్ని చెరిపివేస్తూ వరల్డ్ వైడ్ గా దూసుకుపోతుంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి కల్కి, పుష్ప 2, మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్స్ వంటి చిత్రాలు పాన్ వరల్డ్ కాన్సెప్ట్ తోనే వస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్, స్టార్స్ అందరూ పాన్ ఇండియా లెవెల్లో తమ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ కి కూడా హిట్ దక్కాలి అంటే సౌత్ నుంచి తారల్లో డైరెక్టర్లో వెళ్తే గాని పనవ్వట్లేదు. అయితే ఇన్నాళ్ళు ఇండియన్ సినిమాని ఏలిన బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవకాశం దక్కినప్పుడల్లా తమ అక్కసును వెళ్ళగక్కుతూనే ఉంది. మన సినిమాకి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడం, సందీప్ వంగా లాంటి వాళ్ళ చిత్రాలని తొక్కేయాలని చూడటం వంటివి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే. లోపల మండుతున్న పైకి మాత్రం అతి కష్టం మీద చప్పట్టుకొడుతూ ఉంటారు. అయితే వారికి ఛాన్స్ దక్కినప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీ మీద వారికి ఉన్న అక్కస్ని మాత్రం వెళ్ళగక్కుతూనే ఉంటారు. తాజాగా అంబానీ వేడుకలో షారుఖ్ ఖాన్ చేసిన పని అలాగే అనిపించింది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అక్కడ స్టేజ్ మీద ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు సాంగ్ ప్లే చేశారు. అంబానీ కుటుంబం కాన్లు అంతా డాన్స్ చేస్తున్నారు. నీతా అంబానీ వేడుకల్లో రామ్ చరణ్ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. షారుఖ్ ఖాన్ వెంటనే రామ్ చరణ్ ఎక్కడున్నావు అంటూ కేకలేశాడు. ఆ తర్వాత తమిళ్ మాట్లాడుతున్నట్లు ఇడ్లీ సాంబార్ తినేసి కూర్చున్నావా, బెండి ఇడ్లీ, రామ్ చరణ్ ఎక్కడున్నావు అంటూ పిలిచాడు. ఆ తర్వాత రామ్ చరణ్ స్టేజ్ మీదకి వచ్చాడు. ఖాన్ తో కలిసి నాటునాటు పాటకి స్టెప్పులేశాడు. షారుఖ్ ఖాన్ చేసింది సరదా స్పీచ్ అయినా, ప్రపంచ స్థాయి అతిథులు హాజరైన ఒక కార్యక్రమంలో రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్స్ ని ఆహ్వానించే తీరు మాత్రం అది కాదంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇది ఇప్పటికీ బాలీవుడ్ తారలకి టాలీవుడ్ మీద, సౌత్ మీద ఉన్న చిన్న చూపుకి నిదర్శనం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే విషయాన్ని ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రశ్నించింది. ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఈ వేడుక నుంచి వెళ్లిపోవాలనుంది. రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్ ని స్టేజ్ మీదకి పిలిచే విధానం అయితే అది కాదు అంటూ స్పష్టం చేసింది. అలాగే సౌత్ ఇండస్ట్రీ అన్నా, సౌత్ లో ఉండే టాలెంట్ అన్నా బాలీవుడ్ వాళ్ళకి ఎప్పుడూ చిన్నచూపే అంటూ తన అభిప్రాయాన్ని బలంగా చెప్పింది. మరి రామ్ చరణ్ ని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తూ షారుఖ్ ఖాన్ ఇడ్లీ సాంబార్ పదాలు వాడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న రామ్ చరణ్ ఉపాసన భార్య ఈ విషయంలో బాగా ఫీల్ అయినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన తన భర్తను ఇలా వెటకారంగా స్టేజ్ పైకి ఆహ్వానించడంపై ఆమె కోపంగా ఉన్నట్లు సమాచారం. ఈ వేడుకకి ఉపాసన పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ బిబా హసన్ కూడా హాజరైంది. రామ్ చరణ్ ని స్టేజ్ పైకి పిలిచేటప్పుడు అక్కడే ఉన్న జిబా హసన్ షారుఖ్ పిలిచే విధానం నచ్చక అక్కడి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఒక పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ కి ఈ విషయం నచ్చినప్పుడు ఉపాసన ఎలా లైట్ తీసుకొని ఉంటుంది, ఆమె కూడా ఈ విషయంపై సీరియస్ గానే ఉండి ఉంటుందని సన్నిహితులు పేర్కొంటున్నారు. తమ వద్ద పనిచేసే వ్యక్తి ఇలా ఓపెన్ గా పోస్ట్ చేసిందంటే ఈ విషయం వారి మధ్య చర్చ జరిగే ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు. తనకంటే పెద్ద విషయంలో ఎంతో నియమంగా విధేయంగా ఉండే రామ్ చరణ్ మంచితనాన్ని షారుఖ్ ఖాన్ ఇలా అడ్వాంటేజ్ గా తీసుకోవడంపై రామ్ చరణ్ అభిమానులే కాకుండా శ్రీ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమని దాటి వెళ్ళిపోతున్న రామ్ చరణ్ చూసి బాలీవుడ్ స్టార్లు అసూయ పడుతున్నారని, వారు ఓర్వలేని తనం స్పష్టంగా కనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. మరి తన భర్తకి జరిగిన అవమానంపై ఉపాసన ఎలా రియాక్ట్ అవుతుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.